ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం. భారత జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమికను పోషించారు ఆ మహనీయుడు. ఉద్యమానికి బాసటగా నిలుస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే జాతీయ సైన్యాన్ని ఏర్పరిచిన ధీశాలి ఆయన. జాతీయ సైన్యాధినేతగా వ్యవహరించి అలుపెరగిన సేవలను దేశానికి అందించిన మహనీయుడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించి దేశ ప్రజలను పోరుబాటలు నడిపించిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ మహనీయుడి జీవిత కథే నేటి మన సామాన్యుడి సంకల్పం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుడిగా, భారత జాతీయ సైన్యాధికారిగా దేశ చరిత్రలో నిలిచారు. ఒడిశాలోని కటక్ పట్టణంలో ఆయన జన్మించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్రను నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో 1897 జానకినాథ్ బోస్ ప్రభావతీ దేవులకు జన్మించారు. తండ్రి న్యాయవాదిగా పనిచేసేవారు. బోస్ ప్రాథమిక విద్యాభ్యాసం కటక్లోని రావన్ షా కాలేజియేట్ స్కూల్లో కొనసాగింది. ఉన్నత విద్యాభ్యాసం కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ, ఫిట్జ్ విలియం కాలేజీలోనూ కొనసాగింది. ఆపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయన ఉన్నత విద్యను పూర్తి చేశారు. సుభాష్ చంద్రబోస్ ఎమిలీ షెంకెల్ అనే ఆస్ట్రియా దేశస్థురాలని వివాహమాడారు. దాంపత్యానికి గుర్తుగా వారికి ఒక కుమార్తె కలిగింది. భారతదేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు 1920 హాజరై దేశవ్యాప్తంగా 4వ ర్యాంకును బోస్ సాధించారు. అయినా సరే దేశ స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆయనకున్న ఆసక్తి మేరకు 1921 సివిల్ సర్వీసెస్ నుండి వైదొలగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొన్న అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నాటి యువకులను దేశ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యేలా తీర్చిదిద్దారు. నేతాజీగా ప్రసిద్ధిగాంచిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. అహింసావాదులు చేస్తున్న పోరాటాల పట్ల ఆయన అభిమానం పెంచుకున్నప్పటికీ, సాయుధ పోరాటాల ద్వారానే ఆంగ్లేయులను భారత నుండి తరిమికొట్టవచ్చని బోస్ నమ్మకాన్ని పెంచుకున్నారు. తాను ఎంచుకున్న మార్గాన్ని ఆచరణలో పెట్టిన మహనీయుడు ఆయన. మహాత్మాగాంధీ మొదలైన జాతీయ నాయకులు అహింసావాదాన్ని పాటిస్తూ స్వరాజ్యం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తున్నారు. బ్రిటిష్ పరిపాలకులు మన దేశంలో సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించేందుకు ఆయన సదా ఆలోచించేవారు.
స్వతంత్ర భారతావరణి సాధించుకునేందుకు తాను నమ్మిన సాయుధ పోరాటాల ద్వారానే దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను సంపాదించగలమని విశ్వసించేవారు ఆయన. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ గారు సుభాష్ చంద్రబోస్ ను కలకత్తాకు పంపడం జరిగింది. అక్కడ బోస్ చిత్తరంజన్ దాస్ అనే మరో జాతీయ నాయకుడితో కలిసి బెంగాల్లో ఉద్యమం నిర్వహించారు. అటు తర్వాత ఐరోపాలో ఉన్న సమయంలో ఆయనలో నూతన భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా భారతదేశం అవతరించేందుకు ఇతర దేశాల సహకారం, దౌత్య సహకారంతో పాటుగా ప్రత్యేక సైన్యం కూడా అవసరమని ఆయన గ్రహించారు. సుభాష్ 2 సార్లు జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మహాత్మాగాంధీ గారితో ఉద్యమాలు నిర్వహిస్తున్న కాలంలో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాలను ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఫలితంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. బ్రిటిష్ పరిపాలకులను వ్యతిరేకించి దాదాపు 11 సార్లు కారాగారంలో నిర్బంధించబడ్డారు ఆయన. దేశ స్వాతంత్ర్యం సిద్ధించేందుకు ఓ ప్రత్యేక ప్రణాళిక ఉండాలని బోస్ భావించేవారు. బ్రిటిష్ పాలకులు 2వ ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న సమయమే తిరుగుబాటుకు మంచి అవకాశమని ఆయన పలువురు నాయకులతో బలంగా వాదించారు. అందుకు తగినట్లుగా ఆయన ప్రణాళికను తయారు చేసుకున్నారు. ఆ మేరకే ఆయన తన పోరాటాలను కొనసాగించారు. బ్రిటిష్ వారు పాల్గొంటున్న 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం ఇస్తారని మహాత్మాగాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. ఆ యుద్ధం కొనసాగుతున్న సమయంలో బ్రిటిష్ వారు తీరిక లేకుండా ఉన్నారు. సరిగ్గా ఈ సమయాన్నే అవకాశంగా తీసుకుని స్వరాజ్యం సిద్ధించేలా పోరాటాలు ఉధృతం చేయాలని బోస్ తన కోరికను నాయకులతో వెలిబుచ్చారు. సుభాష్ ఆలోచన ప్రణాళిక పద్ధతుల్లో రాజనీతిజ్ఞుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండేది. వీరిలో ప్రధానంగా ఇటాలియన్ రాజనీతి శాస్త్రజ్ఞులు గారిబాల్డి, మాజిని వంటి వారు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముస్తఫా కమాల్ పాషా అతార్కుర్ నాయకత్వంలోని టర్కీ దేశం వలె మన దేశం కూడా కనీసం 2 దశాబ్దాల పాటు సోషలిస్ట్ నియంతృత్వ పాలనలో ఉండాలని బోస్ అభిప్రాయం వ్యక్తం చేసేవారు. ఆయన ఈ మేరకు అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులకు ఓ సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్ తో ఈ సమావేశంలో కలిసేందుకు అంగీకరించలేదు. అయినా సరే తనలోని మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపించారు ఆయన. తర్వాతి కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వ కాలంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం గమనించదగ్గ విషయం.
సామాన్యుడి సంకల్పం కార్యక్రమంలో చిన్న విరామం. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం.